హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యంగల్ టిప్ ఛానల్. ఈ రోజు మన ఛానల్ లో చూడబోతున్నామండి హెయిర్ ఫాల్ ని కంప్లీట్ గా మీరు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. మనలో ప్రతి ఒక్కరు అంటే 100 మంది ఉంటే 100 మందిలో అట్లీస్ట్ 50% పీపుల్ వచ్చేసి ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారండి. హెయిర్ జుట్టు రాలిపోవడం, అలాగే వచ్చేసి జుట్టు యొక్క డెన్సిటీ అంటే ఒత్తు తగ్గిపోవడం, అలాగే వచ్చేసి అసలు గ్రోత్ అనేది కంప్లీట్ గా స్టాప్ అవ్వడం, డాండ్రఫ్ ఫామ్ అవ్వడం, అలాగే వచ్చేసి హెయిర్ అనేది హెయిర్ ఫాలికల్స్ అనేవి క్లోజ్ అవ్వడం, ఇలాంటి సమస్యలు ఎంతో మందికి ఉన్నాయండి, ప్రతి ఒక్కరికి ఉన్నాయన్నమాట. వీటిని మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, అలాగే వచ్చేసి సాల్వ్ చేసుకోవడంతో పాటు మన హెయిర్ ని ఎలా పెరుగుదల చేసుకోవచ్చు, ఎలా పెంచుకోవచ్చు, మన హెయిర్ ఫాల్ ఎక్కడి నుండి అయితే స్టాప్ అయిపోయిందో, మన గ్రోత్ ఎక్కడి నుంచి, పెరుగుదల ఎక్కడి నుంచి అయితే ఆగిపోయిందో, మళ్ళీ అక్కడి నుంచే రీజనరేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా చేసుకోవచ్చు, అలాగే వచ్చేసి నా హెయిర్ కేర్ రొటీన్ ని మీరు చూసినట్లయితే నా హెయిర్ అనేది చాలా దృఢంగా, చాలా స్ట్రాంగ్ గా, అలాగే వచ్చేసి చాలా డెన్సిటీ తోటి ఫుల్ గా ఉందన్నమాట. దీనికి ఒక్కటే కారణం అండి, అదేం లేదనమాట, నేను యూజ్ చేసినటువంటి హెయిర్ ఆయిల్. ఇది వచ్చేసి హానెస్ట్ రివ్యూ ఇవ్వబోతున్నానండి నా హెయిర్ ఆయిల్ మీద. తర్వాత వచ్చేసి ఇది ఎటువంటి స్పాన్సర్ వీడియో కాదు, అలాగే వచ్చేసి నాకెవ్వరు ఈ వీడియోని స్పాన్సర్ చేయలేదు, అలాగే వచ్చేసి ఇది ఒక ప్రమోషనల్ యాడ్, ప్రమోషనల్ వీడియో అయితే 100% కాదండి. ప్యూర్లీ నా సబ్స్క్రైబర్స్ కి, అలాగే నా ఫ్రెండ్స్ కి, నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ లో ఒక చేంజ్ అనేది చూపించడానికి మాత్రమే ఈ వీడియోని నేను కంప్లీట్ గా డిజైన్ చేస్తున్నానండి. ఈరోజు నేను తీసుకొని వచ్చానండి బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్. అవునండి, మీరు చూడొచ్చు నీ బాటిల్ అనేది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి నేను జస్ట్ ఒక 1 మంత్ లో యూజ్ చేసింది మాత్రమే. ఈ ఆయిల్ ని నేను వచ్చేసి మీకు హానెస్ట్ రివ్యూ, నేను ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు కాబట్టి హానెస్ట్ గా రివ్యూ ఇస్తున్నాను అనమాట. 10 ఇయర్స్ నుండి, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నానండి. నేను కంప్లీటెడ్ మై ఇంటర్, అప్పటి నుంచి నేను ఈ హెయిర్ ఆయిల్ నే వాడుతున్నాను. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, బాబు కూడా అయింది. మీ అందరికి తెలుసు డెలివరీ అయిపోయిన తర్వాత హెయిర్ లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది. నాకు డెలివరీ అయిపోయినాక కానీ, మ్యారేజ్ అయిపోయిన తర్వాత కానీ ఎటువంటి నా హెయిర్ గ్రోత్ లో కానీ నా హెయిర్ లో కానీ ఏ చేంజెస్ రాలేదనమాట. అంటే మీరు లాస్ట్ ఇయర్ వరకు, నేను ఇక్కడ పిక్చర్స్ కూడా కావాలంటే యాడ్ చేస్తాను, లాస్ట్ ఇయర్ వరకు నాకు హెయిర్ ఇక్కడికే ఉండేది అనమాట. 1 ఇయర్, జస్ట్ 1 ఇయర్ వరకు ఇక్కడ వరకే హెయిర్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ యూ కెన్ సీ మై హెయిర్ ఆల్సో, ఇట్స్ సో లాంగ్ అండ్ సో హెల్దీ ఆల్సో. ఇక్కడ చూడండి, చాలా హెల్దీగా ఉంటుంది, చాలా థిక్గా ఉంటుంది, చాలా లెంతీగా ఉంటుందండి. దీనికి కారణం ఒకటే అనమాట, ఈ బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్. అసలు బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ లో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి, అవి మీ హెయిర్ గ్రోత్ ని ఎలా ప్రివెంట్ చేస్తాయి, హెయిర్ ఫాల్ ని ఎలా ఆపేస్తాయి, హెయిర్ ఫాల్ ని ఎలా ప్రివెంట్ చేస్తాయి, హెయిర్ గ్రోత్ ని ఎలా ప్రమోట్ చేస్తాయి అనేది కంప్లీట్ గా చెప్తానండి. ఈ బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ మీకు వచ్చేసి, ఈ ఆల్మండ్ డ్రాప్స్ లో వచ్చేసి మీకు ఇది కంప్లీట్ గా బాదంతో తయారు చేస్తారు. ఇక్కడ మీరు బాదం పప్పు కూడా చూడొచ్చు, ఈ బాదం ఎక్స్ట్రాక్ట్ తోటి. ఇప్పుడు ఏంటంటే బాదం ఉంటుంది కదా, ఆ బాదం పప్పుని మెత్తగా కొట్టిన తర్వాత దానితో తయారు చేసినప్పుడు దాంట్లో నుంచి నూనె బయటికి వస్తుంది అనమాట. కంప్లీట్ ప్యూర్ గా అదే అండి ఈ ఆయిల్. దీంట్లో ఇంకో బ్రాండ్ ఉందన్నమాట, అదేంటంటే ఆల్మండ్ అనమాట, ఆల్మండ్ డ్రాప్స్, ఆ డాబర్ ఆల్మండ్ డ్రాప్స్ అనమాట. డాబర్ బాగలేదండి, డాబర్ వచ్చేసి దీని ముందు అసలు వేస్ట్ అనమాట. మీకు బజాజ్ ఆల్మండ్ మసం ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి బజాజ్ బ్రాండ్ ఆల్మండ్ డ్రాప్స్. ఇలా వైట్ కలర్ ఎక్స్టర్నల్ గాజు బాడీ ఉంటుంది, అలాగే వచ్చేసి కాఫీ కలర్ లో వచ్చేసి క్యాప్ ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది మీకు వచ్చేసి 200 ml అండి, ఎగ్జాక్ట్లీ 200 ml వచ్చేసి 120 rupees కి వస్తుంది. ఇంకా మీకు నైకా పర్పుల్ .com లో సేల్స్ లో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో 50%, 30% డిస్కౌంట్స్ లో వస్తుంది. ఇలా 30% డిస్కౌంట్ లో వచ్చింది మాత్రమే. 120 rupees మీకు ఆల్మోస్ట్ యూ కెన్ పర్చేజ్ 90 rupees, 90 rupees వస్తుంది అనమాట. 200 ml అంటే మీది మీడియం టు లాంగ్ హెయిర్ కంటే అయితే మీకు ఒక 3 మంత్స్ వెళ్తుంది అనమాట ఈ ఆయిల్ అనేది. అలాగే వచ్చేసి ఎవరికైతే ఫ్రీజీ హెయిర్, హెయిర్ అంత ముళ్ళులాగా ఫ్రీజీగా రఫ్ ఉంటుందో, వాళ్ళ హెయిర్ అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ నా హెయిర్ ఎంత సాఫ్ట్ అండ్ సిల్కీగా, ఎంత థిక్గా, ఎంత డెన్సిటీ చూడండి ఒకసారి, చూపిస్తాను నేను చూడండి, ఎంత లావుగా, ఎంత లాంగ్గా, ఎంత డెన్సిటీగా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఒకటే రీజన్ అండి, ఏం లేదనమాట. ఈ ఆయిల్ని మీరు వచ్చేసి స్నానానికి వెళ్లే ముందు 1 అవర్ యూజ్ చేసుకోండి. 1 అవర్ హెయిర్ కి ఫుల్ గా అప్లై చేసుకోండి, హెడ్ బాత్ చేసే ముందు. ఆ తర్వాత హెడ్ బాత్ చేసుకోండి, ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి హెడ్ బాత్ చేసుకొని హెయిర్ అంతా మీరు బయటకు వెళ్ళాలనుకుంటే బయటకు వెళ్ళేసి వచ్చి మీ పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ని అప్లై చేసుకొని ఒక 1 డే మీరు ఇంట్లోనే ఉంటారనుకుంటే కనుక కంప్లీట్ డే ఉంచుకోండి, లేదు మీరు ఇంట్లో ఉండారనుకుంటే మళ్ళీ ఒక 3 అవర్స్ ఉంచుకోండి, హెయిర్ వాష్ చేసుకోండి. ఈ విధంగా మీరు వీక్లీ థ్రైస్ అంటే వారంలో 3 సార్లు ఈ ఆయిల్ యూజ్ చేసుకోండి, ఖచ్చితంగా అంటే 100% గ్యారంటీ అండి మీ హెయిర్ గ్రోత్ అనేది చేంజ్ ఉంటుంది.
డామ్ షూర్ ఉంటుంది అనమాట. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు ఇవాళ ఒక 6 మంత్స్, 7 మంత్స్, 1 ఇయర్ యూజ్ చేశారంటే, నేను ఇన్స్టెంట్గా ఈ రోజు అప్లై చేసుకోండి, ఒక వారం రోజులు అప్లై చేసుకోండి, మీ హెయిర్ 5 మీటర్స్ పెరుగుతుంది, 2 మీటర్స్ పెరుగుతుంది, అట్లా చెప్పట్లేదు. ఇట్ టేక్స్ టైం, టైం తీసుకుంటుంది. బట్ ఏంటంటే మీ హెయిర్, ఈ హెయిర్ ఆయిల్ని స్టార్ట్ చేసి యూజ్ చేస్తే కనుక 6 మంత్స్, 1 ఇయర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో 100% హెయిర్ గ్రోత్లో చేంజ్ ఉంటుంది. ఇంకా ప్రాపర్టీస్ విషయానికి వస్తే మాత్రం కంప్లీట్లీ వీళ్ళైతే ఇక్కడ ఏమని వచ్చారంటే 300% విటమిన్ ఈ హెల్ప్స్ టు సిమ్యులేట్ హెయిర్ ఫాలికల్స్. ఈ దీంట్లో విటమిన్ ఈ ఉంటుందండి. నేను చెప్పాను కదా ఎవరికైతే అసలు ఏంటి బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ ఏంటి, హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేయడం, అలాగే హెయిర్ గ్రోత్ని రీజనరేట్ చేయడం అంత సీన్ ఉందా అని కొంచెం వీళ్ళు ఉండేటువంటి డౌట్. దీంట్లో 300% ఈ ఉంది, విటమిన్ ఈ ఉంది అనమాట, అంత పర్సంటేజ్లో ఉంది. విటమిన్ ఈ మనకి ఏం చేస్తుందంటే మన హెయిర్లో ఉండేటువంటి ఫాలికల్స్ ఏవైతే ఉంటామో ఆ క్లోజ్ అయినటువంటి ఫాలికల్స్ని ఓపెన్ చేస్తుంది. ఇట్ విల్ ఓపెన్ ద హెయిర్ ఫాలికల్స్, హెయిర్ ఫాలికల్స్ని ఓపెన్ చేస్తుంది. ఆ హెయిర్ ఫాలికల్స్ ఓపెన్ అవ్వడం వల్ల రూట్స్లో నుండే మనకు గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే ఫాలికల్స్ క్లోజ్ అయ్యో ఆటోమేటిక్గా మీ గ్రోత్ అనేది అక్కడ స్టాప్ అయిపోయింది. సో మీరు ఈ ఆయిల్ యూజ్ చేసినప్పుడు విటమిన్ ఈ ఇందులో 300% ఉండడం వల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది, హెయిర్ ఫాలికల్స్ ఓపెన్ అవ్వడం వల్ల మీ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆల్మండ్ ఆయిల్ ఏదైతే దీంట్లో యూజ్ చేసినటువంటి బాదం ఆయిల్ ఏదైతే ఉందో అది మీ హెయిర్ని నర్సింగ్ చేస్తుంది. నర్సింగ్ అంటే మీ హెయిర్కి ఒక హైడ్రేటింగ్ ఇస్తుంది, అలాగే వచ్చేసి స్మూత్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత స్మూత్గా ఉంది హెయిర్ అనేది, చాలా షైని, ఒక మంచి షైని, ఫ్రీజీగా ఉన్నటువంటి హెయిర్ని నర్సింగ్ ఇచ్చి, ఒక నరిష్మెంట్ మంచి నరిష్మెంట్ ఇచ్చి మీ హెయిర్కి స్మూత్గా అవ్వడానికి పనికి వస్తుంది అనమాట. థర్డ్గా వచ్చేసి చాలా స్ట్రాంగర్ అనమాట థాట్ పాయింట్, వీళ్ళే మెన్షన్ చేశారండి ఇవన్నీ. నేను ఓన్గా చెప్తాను, ఇట్ ఈస్ నాట్ టెలింగ్ బై మై ఓన్, మా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది నేను చెప్తాను మీకు. దానికంటే ముందు వీళ్ళే 3 పాయింట్స్ మెన్షన్ చేశారు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి 300% విటమిన్ ఈ హెల్ప్స్ టు స్టిమ్యులేట్ హెయిర్ ఫాలికల్స్. పాయింట్ నెంబర్ 2, ఆల్మండ్ ఆయిల్ నరిసెస్ అండ్ స్ట్రెంగ్తన్స్ హెయిర్. పాయింట్ నెంబర్ 3, నౌ గెట్స్ స్ట్రాంగర్ హెయిర్ ఫ్రమ్ రూట్ ఆఫ్ ద టాప్, రూట్స్ టాప్లో నుండి మీకు హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది, నరిష్మెంట్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తుంది. ఇన్ని ప్రాపర్టీస్ అనేది ఓన్లీ జరుగుతుంది విటమిన్ ఈ వల్ల. విటమిన్ ఈ వల్ల హెయిర్ ఫాలికల్స్ సిమ్యులేట్ అయిపోయి మీకు హెయిర్ గ్రోత్ ఎక్కడ నుండి స్టాప్ అయిందో అక్కడ నుండి పెరుగుతుంది. తర్వాత వచ్చేసి విటమిన్ ఈ, తర్వాత ఆల్మండ్ ఆయిల్, ఆల్మండ్ ఏదైతే ఆల్మండ్ ఎక్స్ట్రాక్ట్ నుండి వచ్చినటువంటి ఆయిల్ అనేది మీ హెయిర్ని నరిష్మెంట్ చేస్తుంది. ఇది కంప్లీట్గా మీకు వచ్చేసి 200 ml ఆఫ్ ద బాటిల్ వచ్చేసి 120 rupees వస్తుంది కంప్లీట్గా. ఇది అనమాట టోటల్గా ఆల్మండ్ ఆయిల్ రివ్యూ చూసినట్లయితే ఇది అండి. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ గుడ్ ఎనఫ్ టు గివ్ ఏ రివ్యూ అనమాట. ఒక 10 ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను రివ్యూ ఇవ్వగలను అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు రివ్యూ విషయానికి వస్తే నేను దీన్ని వీక్లీ 3 times యూజ్ చేస్తున్నాను, 3 times యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళడం, తర్వాత ఇంట్లో చూసుకోవడం, తర్వాత ఇంకా ఐఎమ్ డూయింగ్ సో మెనీ థింగ్స్, సో నాకు బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు, అంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ కాలేజ్, కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్లో వేసుకోలేను కాబట్టి నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అప్లై చేస్తాను. ఆ ఇంట్లో ఉన్నప్పుడు అప్లై చేసినప్పుడు మాత్రం ఏం చేస్తానంటే వీక్లీ 3 times అప్లై చేసుకుంటాను. సాటర్డే నైట్ అప్లై చేస్తాను, అలాగే సండే నైట్ అప్లై చేస్తాను. మండే వచ్చేసి మార్నింగ్ వాష్ చేసేసుకుంటాను, మళ్ళీ ట్యూస్డే వెడ్నెస్డే ఇన్ బిట్వీన్లో మిడ్ ఆఫ్ ద వీక్లో 1 times అప్లై చేస్తాను. అలా 3 weeks నేను అప్లై చేశానండి. ఇప్పుడు కాదు, 10 ఇయర్స్ నుంచి నా ఇంటర్ అయినప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను, ప్లస్ అప్లై చేసుకుంటున్నాను. నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా మీరు దీన్ని చూసినట్లయితే, అంటే వర్కింగ్ ఉమెన్స్కి చాలామంది హెయిర్ ఆయిల్ అంటే అప్లై చేసుకోరు, ఇరిటేటింగ్ ఉంటుంది, ఎందుకంటే ఆయిలీ ఉంటుంది, చాలా స్టిక్కీగా ఉంటుంది, బాగోదు అనే ఫీలింగ్. నేను చాలాసార్లు ఆఫీస్కి కూడా పెట్టుకెళ్ళానండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకు ప్రాబ్లం లేదంటే, నేను మీకు చూడండి, ఒక 2 drops ఇప్పుడు మీ ముందు వేసాను కదా, ఒక 2 drops వేసాను కదా ఆయిల్ అనేది, చూడండి దీని అప్లికేషన్ చూపిస్తాను. చూడండి స్మూత్ అప్లికేషన్ ఉంటుందండి, కానీ నేను అలా చెప్పట్లేదు స్టిక్కీనెస్ ఉండదని చెప్పట్లేదు. ఆల్మండ్ ఆయిల్ బేసిక్గా స్టిక్కీగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక సీడ్ నుండి వచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్ అయినటువంటి ఆయిల్ కాబట్టి లైట్ స్టిక్కీనెస్ ఉంటుంది. బట్ మీరు మినిమం లెవెల్లో కనుక అప్లై చేసుకుంటే మీకు అంత స్టిక్కింగ్ నెల వేసుకుంటుందో చూడండి, ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది. స్మెల్ ఆల్సో అమేజింగ్ అండి, అది ఒక డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్. దీంట్లో వచ్చేసి ఫ్రేగ్రెన్స్కి కావాల్సినటువంటి పర్ఫ్యూమ్ యూజ్ చేస్తారు, ఏ ఆయిల్స్లో కూడా పర్ఫ్యూమ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు ఒక మంచి ఫ్రెగ్రెన్స్ ఉంటుంది, అలాగే వచ్చేసి ఈవెన్గా అప్లై అయిపోయింది, ఒక స్టిక్కీనెస్ లేదు, ఎంత మినిమం లెవెల్లో కావాల్సినటువంటి స్టిక్కీనెస్ మాత్రమే ఉంది. 120 rupees వస్తుంది.
మీకు చిన్న బాటిల్, ఇంత బాటిల్ కూడా ఉందండి, 40 రూపీస్ లో ఉంటుంది. అది మీకు 50 ml లోనే లభిస్తుంది. 40 ml తెచ్చుకోండి, 50 ml తెచ్చుకోండి, 40 రూపీస్ లో లభిస్తుంది. యూజ్ చేయండి, స్టార్ట్ యూజింగ్ ఇట్. మీరు ఆల్రెడీ వేరే బ్రాండ్స్ ఏమైనా యూజ్ చేస్తుంటే వాటిని స్కిప్ చేయండి, 100% చెప్తున్నాను. ఆ బ్రాండ్ ని స్కిప్ చేసి ఆల్మండ్ ఆయిల్, బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ తీసుకొచ్చుకోండి. ఈ రోజే యూజ్ చేయండి. యూజ్ చేసి మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉంది యూజ్ చేసిన తర్వాత, అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. నేను చెప్తున్నాను కదా, జస్ట్ ఈ రోజు యూజ్ చేసి నాకు ఎటువంటి డిఫరెన్స్ లేదని డోంట్ కామెంట్ దాట్. అట్లీస్ట్ యూ స్టార్ట్ యూజింగ్ ఫర్ 1 to 3 months. ఒక నెల నుండి 3 నెలలు యూజ్ చేయండి. యూజ్ చేసి ఖచ్చితంగా వచ్చేసి మీరు ఈ వీడియో కింద వచ్చే కామెంట్ చేస్తారు, హరిక సూపర్ అంటే సూపర్ ఉంది, ఇట్స్ ఎ బిగ్ ఫ్యాన్ థమ్స్ అప్ అని మీరే ఇస్తారండి. ఎందుకంటే అంత ఎక్సలెంట్ ఉంది హెయిర్, నరిష్మెంట్, స్మూత్, స్ట్రాంగ్, సిల్కీ. ఎవరికి వద్దండి స్మూత్ అండ్ స్ట్రాంగ్ సిల్కీ హెయిర్? ప్రతి ఒక్కరికి స్మూత్ గా, స్ట్రాంగ్ గా, సిల్కీగా, హెల్దీగా, డెన్సిటీగా ఉండేటువంటి హెయిర్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాబట్టి అలా ఎవరైతే ప్రిటీ ఉండాలి, హెయిర్ అనేది లాంగ్ ఉండాలి, హెల్దీ ఉండాలనేది, స్టార్ట్ యూజింగ్ బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్. ఇది అండి కంప్లీట్ గా బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ యొక్క రివ్యూ. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా షేర్ చేసుకోండి. మీరు యూజ్ చేసిన ఆయిల్ ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది ఆయిల్ మీద, ఇంకా ఏదైనా ఆయిల్స్ మీద కానీ, తర్వాత హెయిర్ వాషర్స్, హెయిర్ క్రీమ్స్, వేటి మీద రివ్యూ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇవాళకి ఇంతే. మీకు హై హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను అండి. అలాగే చూస్తే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎంజల్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 4 o'clock మన ఛానల్ వీడియో అనేది పబ్లిష్ చేయబడుతుంది. ఖచ్చితంగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై ఎవ్రీవన్. Have a nice day to you all. Bye.